గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి డెలివరీ తర్వాత వచ్చే స్ట్రెచ్ మార్క్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. అలా చేసినట్లయితే నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రెగ్నెన్సీ టైంలో బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయండి. వాటిలో మెయిన్గా వచ్చే చేంజెస్ ఏంటి అంటే, చాలామందిలో మనం చూస్తూ ఉంటాము మెడ బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది, అండ్ బేబీ వెయిట్ పెరిగే కొద్దీ పొట్ట బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో డెలివరీ అయిన తర్వాత పొట్ట బాగా స్ట్రెచ్ అయిపోయి నల్లగా చారల్లాగా మచ్చలు పడిపోతాయి అన్నమాట. సో ఈ మచ్చలు కొంతమందికి ఏంటంటే తెల్లగా ఉంటాయి, కొంతమందికి నల్లగా ఉంటాయి. వాళ్ళ వాళ్ళ స్కిన్ టోన్ని బట్టి ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఉంటాయండి. సో ప్రతి ఒక్కరికి, డెలివరీ అయిన ప్రతి ఒక్కరికి ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఉంటాయండి. లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. చాలామంది లేడీస్ ప్రెగ్నెన్సీ టైంలో సో డాక్టర్ దగ్గర చూయించుకునేటప్పుడే వాళ్ళు డాక్టర్స్ని అడుగుతూ ఉంటారు స్ట్రెచ్ మార్క్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే ఏవైనా క్రీమ్స్ యూజ్ చేసుకోవచ్చా, ఏమైనా ఆయిల్స్ యూజ్ చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి. సో గైనిక్ డాక్టర్స్ ఏం చెప్తారు అంటే, రాకుండా అయితే ఏం చేయలేమండి, బట్ డెలివరీ అయిన తర్వాత స్ట్రెచ్ మార్క్స్ రిమూవ్ చేసుకోవడానికి కొన్ని క్రీమ్స్ అయితే ఉంటాయి అనే చెప్తారు. సో ఆ క్రీమ్ ఏంటి అంటే, డెలివరీ అయిన తర్వాత వచ్చే స్ట్రెచ్ మార్క్స్ని రిమూవ్ చేసుకోవడానికి 100% రిజల్ట్ ఉన్నటువంటి క్రీమ్ వచ్చేసి ఐనో స్ట్రెచ్ క్రీమ్ అండి. చాలా బాగుంటుంది ఇది. మనకి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, మెడికల్ షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది. 10 ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి స్ట్రెచ్ మార్క్స్ని కూడా చాలా ఈజీగా రిమూవ్ చేస్తుంది, అండ్ ఏవైనా సర్జరీస్ జరిగినప్పుడు వచ్చే స్ట్రెచ్ మార్క్స్ని కూడా రిమూవ్ చేస్తుందండి. ఇది మీకు ఒకవేళ కావాలి అంటే నేను ఆన్లైన్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. కొంతమంది లేడీస్ ఏంటంటే శారీస్ కట్టుకున్నప్పుడు పొట్ట మీద చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి స్ట్రెచ్ మార్క్స్. సో శారీస్ కట్టుకోవడానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ క్రీమ్ చాలా బాగా యూజ్ అవుతుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ క్రీమ్ యూజ్ చేయడం వలన స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఐనో స్ట్రెచ్ క్రీమ్ ఇలా ఇమేజ్లో చూపించిన విధంగా ట్యూబ్ లాగా ఉంటుంది. ఈ క్రీమ్ని లేడీస్, జెంట్స్ ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు. దీనిలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ప్యూరిఫైడ్ వాటర్, గ్లిసరిన్, కోకోనట్ ఆయిల్, విటమిన్ ఇ, క్రాస్ పాలిమర్ ఫ్రాగ్రెన్స్, సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ యూజ్ చేస్తారు. ఈ క్రీమ్ అప్లై చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇక్కడ చూపించిన విధంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, అండ్ ఈ క్రీమ్ని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. ఇది మన బాడీలో స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట అప్లై చేసుకోవడం వలన స్కిన్కి మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది, అండ్ ఎలాంటి సెన్సిటివ్ స్కిన్కి అయినా సరే ఈ క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ స్కిన్ కలర్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. వెయిట్ రెడ్యూస్ అవ్వడం వలన వచ్చే స్ట్రెచ్ మార్క్స్ని కూడా చాలా చాలా ఈజీగా రిమూవ్ చేస్తుంది. డైరెక్ట్ సన్లైట్ నుండి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అండ్ ఈ క్రీమ్ యూజ్ చేయడం వలన స్కిన్ బ్లాక్గా అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. ఈ క్రీమ్ని పిల్లలకి దూరంగా ఉంచాలి, అండ్ దీనిని కూల్ అండ్ డ్రై ప్లేసెస్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఐనో స్ట్రెచ్ క్రీమ్లో విటమిన్ ఈ అవైలబుల్గా ఉంటుందండి. విటమిన్ ఈ స్కిన్ కేర్కి చాలా మంచిది. అంతేకాకుండా స్కిన్ డాక్టర్స్ కూడా ఈ ఐనో స్ట్రెచ్ క్రీమ్ని సజెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఎలా యూజ్ చేయాలి అంటే, డైలీ మనం 2 టైమ్స్ కొంచెం తీసుకొని మన బాడీలో ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయో అక్కడ అప్లై చేసుకొని మనం సర్క్యులర్ డైరెక్షన్లో ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. మన స్కిన్లో బాగా బ్లెండ్ అయ్యేంత వరకు మసాజ్ లాగా చేసుకోవాలి. సో మనము ఈ క్రీమ్ని 2 మంత్స్ తప్పకుండా అప్లై చేసాము అంటే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నట్లే ఉండదండి. స్కిన్ చాలా సాఫ్ట్గా అవుతుంది, చాలా బాగుంటుంది, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ ఐనో స్ట్రెచ్ క్రీమ్ని యూజ్ చేసుకొని స్ట్రెచ్ మార్క్స్ని చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో స్ట్రెచ్ మార్క్స్ రిమూవ్ చేసుకోవడానికి కొన్ని హోమ్ మేడ్ టిప్స్ని కూడా తప్పకుండా షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.